ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాలు పెంచుకుంటారే తప్ప ఆరుగాలం పంట పండించి మద్దతు ధర లేక చనిపోతున్న రైతులను పట్టించుకునే నాదుడే లేడు కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం ఒకరిపైన ఒకరు చెప్పుకొని ఒట్లు కొనమని ఒకరు ఒట్లు కొంటాని ఒకరు అబద్ధం కళ్ళబల్లి మాడువ చెప్తూ ఏ డోలు రైతులను నిన్న ముంచుతున్న ఈ కేసీఆర్ కు గద్దె దింపే రోజులు మరి కొద్ది రోజుల్లో నేను చెబుతూ రైతులు ఆ కన్నీటి పాట నేలరాలుతున్న రైతన్న లాజుత గుండె తరిగిపోతుందో నీరు ఎరై పారుతుందో నేలరాలుతున్న రైతన్న లాజుత గుండె తరిగిపోతుందో దేశానికే బువ్వ పెట్టేది రైతన్న ఉరి తాలు కేలాడుతుందో ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో దేశానికే బువ్వ పెట్టేది రైతన్న ఉరి తాలు కేలాడుతుందో ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో దేశానికే బువ్వ పెట్టేది రైతన్న ఉరి తాలు కేలాడుతుందో ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో దేశానికే బువ్వ పెట్టేది రైతన్న ఉరి తాలు కేలాడుతుందో ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో ఓ ఏలేటి పాల రెండు నిమిషాల్లోనే మన కట్టకూరి గ్రామానికి ప్రజా ప్రస్థాన పాదయాత్రతో घनमैन नी चरितावलो गडील पालाये वललो
కవితమ్మలలో నీ ఇంత పుట్టిందావలలో ఏమమ్మ కవితమ్మలలో నీ ఇంత పుట్టిందావలలో ఇప్పుడు మా కళాకారుడు దిలీప్ ఒక చక్కని పాట పాడతాడు అందరూ ఆలకించాలని కోరుకుంటున్నాం హలో జోహార్ తెలంగాణ విద్యార్థి అమ్మ రవిళ్ళకు నల్ల కాకి విధవవో పువ్వాడా జై నీకు చెప్పులతో స్వాగతం ఆ షర్మిల కరా అధికారాహంకర పువ్వాడా జై నీకు స్వాగతం కాదురా పువ్వాడా జై నల్ల కాకి విధవవో పువ్వాడా జై నీకు చెప్పులతో స్వాగతం ఆ షర్మిల కరా చెప్పులతో స్వాగతం నల్ల కాకి విధవవో పువ్వాడా జై చెప్పులతో స్వాగతం ఆ షర్మిల కరా నల్ల కాకి పువ్వాడా జై చెప్పులతో స్వాగతం ఆ షర్మిల కరా అధికార అహంకార పువ్వాడా జై అధికారం శాశ్వతం కాదుర కొడుక చెప్పులతో స్వాగతం షర్మిల కరా అధికార అహంకార పువ్వాడా జై నీకు అధికారం శాశ్వతం కాదుర కొడుక హలో 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 ఇట్లా నిన్న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ విషయంలో షర్మిలకు ఇచ్చినటువంటి ప్రసంగంలో ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు తిట్టడం జరిగింది. అరే ఓ విధవల్లారా, బంగ్లాల మీద బంగ్లాలు కట్టి కోట్లు సంపాదించే అరే ఓ కోటీశ్వర్లారా, కూటికి లేని నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి నా అంటరాని బిడ్డలను ఆదుకోలేని రే చెవట దద్దమ్మలారా, సిగ్గు శరం లజ్జా సిగ్గు నెత్తరు ఉంటే ఇమీడియట్లీ మీ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ బాయ్ ఎలక్షన్లకు వచ్చి నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద పోటీ చేసి గెలవాలని తెలియజేస్తున్నా. అరే ఓ విధవల్లారా, ఈ మీకు అధికారం శాశ్వతం కాదని తెలియజేస్తూ అధికారం అహంకార పువ్వాడా జై నల్ల కాకి విధవవో పువ్వాడా జై చెప్పులతో స్వాగతం షర్మిల కరా నల్ల కాకి విధవవో పువ్వాడా జై చెప్పులతో స్వాగతం షర్మిల కరా నల్ల కాకి విధవవో పువ్వాడా జై చెప్పులతో స్వాగతం షర్మిల కరా నల్ల కాకి విధవవో పువ్వాడా జై చెప్పులతో స్వాగతం షర్మిల కరా అధికార అహంకార పువ్వాడా జై అధికారం శాశ్వతం కాదుర కొడుక నల్ల కాకి విధవవో పువ్వాడా చెప్పులతో స్వాగతం షర్మిల కరా నల్ల కాకి విధవవో పువ్వాడా జై నీకు చెప్పులతో స్వాగతం ఆ షర్మిల కరా నీ అప్ప జాగిరి కాదు వేడా జై అప్ప జాగిరి కాదు వేడా జై నీ అప్ప జాగిరి కాదు పువ్వాడా జై నీ అప్ప జాగిరి కాదు పువ్వాడా జై ఖమ్మం జిల్లా పైన పువ్వాడా జై నల్ల కాకి విధవవో పువ్వాడా విధవవో పువ్వాడా జై
హలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆత్వర్యంలో కట్కూరు గ్రామంలో శర్మిలక గారు నిర్వహిస్తున్నటువంటి మాటా ముచ్చట కార్యక్రమానికి వచ్చేసిన శర్మిలక గారికి ఘన స్వాగతం పలుకుతూ ఒకసారి కరతరతులతో స్వాగతం తెలియాలి చప్పట్లతో స్వాగతం జై శర్మిలక దూరంగా ఉన్న మహిళలు కూడా ఈ యొక్క ఆట ముచ్చట కార్యక్రమం వద్దకు దగ్గరికి రావాల్సిందిగా ఈ కార్పెట్లో కూర్చోవాల్సిందిగా కోరుచున్న మహిళలంతా అమ్మ కూర్చో దూరంగా ఉన్న మహిళలు కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చోండి లేదా కూర్చోండి అమ్మా రండి మీరు కూర్చోండి తల్లి మీరు కూర్చోండి మగవాళ్ళు కొంచెం వెనకకి జరగండి కార్పెట్ ఉంది కార్పెట్ లో కూర్చోండి మహిళల నుంచి మహిళలు వస్తున్నారు మగవాళ్ళు దయచేసి కొంచెం సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి కొంచెం అమ్మా అమ్మా ఇంకొంచెం వెనకకి జరగండి మగవాళ్ళు కూర్చోమ్మా ఇక్కడ కూర్చో కట్కూరు గ్రామానికి మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహిస్తున్న శర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేయాల్సింది కోరుచున్నాం జై శర్మిలక్క జై శర్మిలక్క జై శర్మిలక్క శర్మిలక్క గారి నాయకత్వం శర్మిలక్క గారి నాయకత్వం వర్తిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వర్తిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చెక్ జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజాప్రస్థానం పాదయాత్రలో 1200 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ కట్కూరు గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను ఆహ్వానించడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు పాలకులు చెప్తున్న మాట తెలంగాణ ప్రజలకు సమస్యలే లేవు అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది పథకాలు అందరికీ అందుతున్నాయి అని ఇది నిజమో కాదో మీరు చెప్పాలి ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని అవి ఎత్తి చూపడానికి ప్రజల పక్షాన పోరాటం చేయటానికే ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం కానీ మీ సమస్యల గురించి మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే మీరు మాట్లాడకపోతే పాలకులు ఇలాగే మీకు సమస్యలు లేవు అనే అంటారు మీరు మాట్లాడండి మీ సమస్యలు ఇవి అని లోకానికి తెలిసినప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మాట్లాడగలిగిన వారు చేయెత్తండి మైకు మీ దగ్గరికి వస్తుంది మీ ఊరి సమస్యలైనా వ్యవసాయానికి సంబంధించిన సమస్యలైనా మీ బిడ్డల చదువులైనా ఉద్యోగాలైనా పెన్షన్లైనా ఇల్లులైనా మీకు ఏ సమస్యలు ఉన్నాయో ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు చేయెత్తండి మైకు మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక 10-15 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆఖరిన 10 నిమిషాలు మళ్ళీ నేను మాట్లాడతాను గౌరవనీయులైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి రాజన్న ముద్దుబిడ్డ మన శర్మిలమ్మ గారికి స్వాగతం సుస్వాగతం మన ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలుసు అందరికీ అది తెలుసు కాకపోతే ఎవరు మాట్లాడరు రాజశేఖర్ రెడ్డి ఉండగా రుణమాఫీ జరిగింది పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆసరా పింఛను ఆరోగ్యశ్రీ అలాంటి చాలా లబ్ధిదారుల మనుగోలు చాలామంది ఉన్నారు తీసుకున్నారు అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో మారటం అయితే జరుగుతుంది అది కామన్ మనం కూడా ఆలోచించాలి ఒకసారి ఎవరు మనకి ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకొని అలాగే ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడితే నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా 3 ఎకరాలు దళితులకు ఇవ్వటం కానీ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు డబుల్ బెడ్రూము మన ఊరికి ఇంత మట్టికి మన స్థానిక ఎమ్మెల్యే కూడా ఒకసారి రావడం కూడా జరగలేదు
కనీసం ఎలక్షన్ క్యాంపెయిన్ కూర రాలేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకొని ఎవరు ఎలా ఉంటారో చూసి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ప్రధాని మోడీ గారు చూసుకుంటే మన డీజిల్ కానీ నిత్యావసరాలు కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళా ఇప్పుడు మళ్ళీ షర్మిలమ్మ గారికి మద్దతు ఇస్తే మనకి ఏదైనా జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ జై శర్మిల జై హింద్ జై శర్మిలక్క. ఇంకా అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారు తల్లి? కరువు పని ఎలా ఉందమ్మా? అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 10 తారీఖే పింఛన్లు కానీ 1000 కానీ 10 తారీఖే వేశారండి. ఇప్పుడు నెల లాస్ట్ వస్తున్నాగా కూడా పింఛన్ డబ్బులు రావట్లేదు. రైతు బంధు అంటారు, అయ్యగా కూడా ఎప్పటికో ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత కరువు పని చేపిస్తారు. కరువు పని చేపించినా కూడా టయానికి డబ్బులు పడట్లేదు. కొంతమందికి 5-6 వారాలు చేసినా కూడా డబ్బులు పడట్లేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక గ్యాసులు అప్పుడు అప్పుడు 200-300కి వచ్చే గ్యాసులు 1200 అయినాయండి. పెట్రోల్ ధరలు పెరిగినాయి. గ్యాస్ పెరిగింది, గ్యాస్కు పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్నిటికీ పెరిగింది. అన్నిటికీ రేట్లు వేస్తున్నారు. కానీ పింఛన్లు మాత్రం 1 తారీఖు ఇట్లా 2 తారీఖు ఇట్లా లాస్ట్లో ఎప్పుడు అవి వచ్చేది తెలవట్లా రాయింది తెలవట్లేదండి. ఆ పింఛన్లు అయితే రావటం లేదు. పింఛన్లు ఎప్పటికో వేస్తున్నారు. ఇండ్లు ఇస్తామన్నారు, బెడ్రూమ్లు అన్నారు, ఏమీ కూడా లేవు. మరి దయత బంధు అన్నారు, ఏయైనా మాకు ఇంతవరకు ఏయైనా రాలేదండి. ఏమా దళిత బంధు వచ్చిందా ఎవరికైనా? 3 ఎకరాల భూమి వచ్చిందా ఎవరికైనా? ఎవరికి రాలేదు. డబుల్ ఎవరికి రాలేదు. సున్నా వడ్డీకే రుణాలు అన్నారు గారు తల్లి. మహిళలకు రుణాలు సున్నా వడ్డీ అంటే వడ్డీ లేకుండానే ఇస్తాము అన్నారు కదా. వడ్డీ పడట్లేదా? వడ్డీ పడుతుందా? పడుతుంది. ఎంత పడుతుందమ్మా వడ్డీ? ఎంత పడుతుంది తల్లి? 1 లక్ష ఇస్తే 1.5 లక్షలు అవుతుందా? వడ్డీ అయితే పడుతుంది. సున్నా వడ్డీ అన్న మాట అబద్ధం. 2 రూపాయలు వడ్డీ అయితే పడుతుంది. బయట తీసుకున్నట్టే తీసుకుంటుండ్రు. ఇల్లు ఇస్తున్నాను రండి. ఇల్లు ఎట్లా ఏమి ఇవ్వట్లేదు. అసలు మాకు రైతు పింఛన రావట్లేదు. మరి ఏదో దరిద్ర పింఛన రావట్లేదు. ఏమీ రావట్లేదు. నాకు యాసలేంటాయి. నాకు దెబ్బ తలిగింది. నాకు పింఛన్ ఇవ్వని ఏ కాడిపోయినా కానీ 20 వేలు కట్టి 30 వేలు కట్టి అట్ట అయితే ఇస్తాం లేకపోతే ఇయ్యం అనమాట. మేము పోతున్నాయి పట్టాలి లేకపోతే సెంటు భూమి లేదు మాకు. ఏదైనా వాళ్ళకే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. మాకు అసలు పింఛన్ కూడా ఏమైనా నా భర్త బాగలేకున్నా నాకు బాగలేకున్నా ఏమైనా కానీ అంటారు. కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఏదొచ్చినా ఇంట్లో వచ్చిన వాళ్ళకే డబ్బు పింఛన్లు వచ్చిన వాళ్ళకే. మరి ఒక్కొక్కరికి కూడా 5-6 లోన్లు తీసుకుంటారు. లేని వాళ్ళకి కూడా మాకు అసలు ఏమీ ఇవ్వట్లేదు. మా ఇల్లు కట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అదంతా గూలింది. ఎప్పుడో అప్పుడు కట్టినా ఇల్లు ఇల్లు ఇరాని అంతే. మా కాళ్ళు లేవు. ఉన్నోడికి ఇస్తాం, మీ కాళ్ళు లేవు, మీరు కట్టలేవారు అని మాట్లాడతారు. ఏదైనా అనుకుంటారు కాదు. నేను 7 వారాలు చేస్తే నాకు 1 రూపాయి కూడా వాడట్లేదు. ఎంతమ్మా కరెంటు బిల్ ఎంత అంటే? వద్దులేండి. కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఈ నెల కట్టకపోతే వచ్చే నెల ఫైన్ పెనాల్టీతో పాటు
హలో మేడం చెప్తాలి చెప్నాను అందరికి డబ్బులు ఉన్న వాళ్ళకే రైతులే గొప్ప అని అంటుర్రు కానీ వాళ్ళే వాళ్ళనే చూస్తారు కానీ ఏం లేని వాళ్ళని అయితే పట్టించుకోవట్లేదు మా బజార్న డబుల్ బెడ్రూమ్స్ అంటారు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ మధ్యలో వాళ్ళే డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్స్ వేస్తుర్రు పింఛన్ అంటారు ఏం జాబ్స్ లేవు చదువు ఫ్రీ చెప్తున్నారులే కానీ ఎక్కువ ప్రైవేట్కి వెళ్తుర్రు ఇక్కడ ఎక్కువ క్వాలిఫికేషన్ ఎక్కువ మంచి చదువు లేకపోవడం వల్ల ప్రైవేట్కి వెళ్తుర్రు ఎక్కువ వ్యవసాయం వాళ్ళకే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను వాళ్ళకే రైతు బంధిస్తురు ఏం లేని వాళ్ళు అలానే ఉంటారు కానీ పొలం ఉన్న వాళ్ళే ఎక్కువ అవుతారు వాళ్ళు చచ్చిపోయిన డబ్బులు ఇస్తురు వాళ్ళు చచ్చిపోయిన కారణం దానికే అంటుర్రు లేని వాళ్ళు అలానే ఉంటుర్రు ఎలా మరి ఇలా బతికితే అలా మా బజార్ని చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు డబ్బులున్న వ్యవసాయం ఉన్న వాళ్ళే వాళ్ళు బాగుపడుతురు కానీ ఏం లేని వాళ్ళు అయితే బాగుపడట్లేదు వాళ్ళకే డబ్బులు ఉంటుండే మాకేం లేని వాళ్ళకి ఏమి ఉండట్లేదు ఆ కరెంటు బిల్లు గ్యాసు ఇవన్నీ ఎలా మేము మీరు న్యాయం చేస్తా అంటే మేము గెలిపిస్తాం రేపు ఎలక్షన్లు అంటే ఇవాళ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు కానీ మీరు ఇవన్నీ చేసినా ఆ రోజు గుర్తుండవు మీరు ఇంత తిరిగినా ఆ రోజు గుర్తుండవు ఎవరు 5,000 ఇచ్చారా ఎవరు 10,000 ఇచ్చారా దానికే ఆ రోజు గుర్తుండదు కానీ మీరు ఇంత చేసింది గుర్తుండదు మీరు రేపు ఎలక్షన్ అని ఇవాళ డబ్బులు ఇస్తారు ఇవాళ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేస్తారు కానీ మీరు ఇంత చేసి ఇంత నడిచి మీరు ఇంత ఖర్చు పెట్టుకొని చేసేది మీకు వాల్యూ ఉండదు యూజ్ ఉండదు కానీ ఆ రోజు మీరు ఎక్కువ ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు చికెన్ ఇచ్చారు ఎవరు చీర ఇచ్చారు ఎవరు మంది ఇచ్చారు వాళ్ళకే ఓటేసారు ఇదంతా నాకు తెలుసు నాకు ఓటు లేకపోయినా నాకు తెలుసు కానీ నాకు ఏ రోజు మాట్లాడడం వస్తుందా అని చూస్తున్నా ఈరోజు మీరు వచ్చారు మీతో ఫోటో దిగాను మాట్లాడాలనుకున్నా మాట్లాడేసా కానీ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు కానీ ఈ వ్యవసాయం భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఎకరం ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకే డబ్బులు ఇస్తారు ఏం లేని వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు శర్మిలక్క గారు ముఖ్యమంత్రి అయితే అన్నీ అయితే ఓకే రైట్ ఇంకొకరు పావుల ఓటీల గురించి కటగూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అయితే శర్మిలక్క గారు రావడం జరిగింది వాస్తవంగా తెలంగాణ సమస్యల పైన తెలంగాణ వాస్తవంగా ధనిక రాష్ట్రం ఇది గడిచిన 8 సంవత్సరాల దాదాపు 22 లక్షల కోట్ల వరకు మనకి బడ్జెట్ ఉండే తెలంగాణ సాధించే నాటికి 2,35,000 కోట్ల మంది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కానీ నేడు కాంట్రాక్టర్లకి వాస్తవంగా డబ్బంతా కూడా ఈ 8 సంవత్సరాలలో 22 లక్షల కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ల పేరుతోని అనవసరమైన మన ప్రాజెక్టుల పేరుతోనే ఖర్చు చేయడం జరిగిందని ఆ డబ్బుని పేద ప్రజానికానికి మలిపినటువంటి ప్రభుత్వం నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అందుకని చెప్పి ప్రజెంట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పేదల పక్షపాతి గల ప్రభుత్వం కాదని చెప్పి నా అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మా ఈ ఊర్లో బాగా మాట్లాడుతున్నారు తల్లి ఇందాక చెల్లి బ్రహ్మాండంగా మాట్లాడింది ఇప్పుడు ఆ తమ్మి మా బాగా మాట్లాడాడు ఫస్ట్లో మాట్లాడి అబ్బాయి బాగా మాట్లాడాడు బాగా మాట్లాడుతున్నారమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా అన్నా చెప్పండి హలో చెప్పండి కట్టకూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి షర్మిల గారు పాదయాత్ర చేసిన స్వాగతానికి సుస్వాగతం మా కట్టకూరుకు విచ్చేసిన షర్మిల గారికి స్వాగతం ప్రజా సమస్యలు అంటే ప్రతి ఒక్కళ్ళ సమస్యలు ఉంటాయి ఒకళ్ళకొకళ్ళకి పంజాలు పెట్టుకొని అనుకునే మాటలు కావు ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోలు జీతాలు వస్తున్నాయా రావటం లేదా షర్మిలక్క పాదయాత్రలో తెలియజేయటం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం వాళ్ళు పావలాకా నుంచి భోజనం వంటకాడ వండుతుంటే వాళ్ళకి కనీస వేతనాలు లేవు ఆశా వర్కర్లకు 15,000 జీతాలు పెంచి వాళ్ళకి లేవు 5,000 6,000 ఇస్తున్నారు అంగన్వాడీ టీచర్లకు 18,000 చేశారు వాళ్ళకి 20,000 అన్నాడు 12,000 ఏమి ఇస్తున్నారు కౌలు రైతులకు కనీస
సౌకర్యం లేదు ముఖ్యంగా కౌలు రైతుల గురించి పాదయాత్ర ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కౌలు రైతులకు కౌలు రైతుల వైపున వినతిపత్రం కూడా రాయాలని నేను అనుకున్నాను అదే పేద చిన్న రైతులకేడ ఓట్లు 5000 ఇస్తే వాళ్ళకి ఓటు పక్కాగా ఇస్తారు నేను కూడా ఇస్తా కానీ ప్రజలకు కౌలు రైతులకు న్యాయం జరిగేటట్టు కానీ ఈ ప్రజానాట్య మండలి వచ్చారు గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మర్సించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజానాట్య మండలి ద్వారా ఎమ్మర్సించలేదని మన నా నివేదిక ఆలోచిస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫ్యాక్టరీలు మొత్తం కూడా కేంద్రం తాకట్టు పెట్టి వియ్యాలు అన్ని అమ్ముడు చేస్తున్నారు ప్రజానాట్య మండలిలో కేంద్ర నరేంద్ర మోడీ మొండి వైఖరి నశించాలని ఒక పాట కూడా ప్రజానాట్య మండలి పాట లేదని నా ఉద్దేశంతో మీ సంఘీభావానికి తెలియజేస్తున్న దాని గురించి మీ ప్రజానాట్య మండలిలో ఆత్మరక్షణగా పరిశీలన చేసుకోవాలని నరేంద్ర మోడీ వచ్చిన కాడి నుంచే గ్యాస్ రేట్లు మందుకట్ట రేట్లు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచింది కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం కాదు ఉన్న ఉద్దేశమే మాట్లాడాలి ఈ ప్రైవేట్ కాంట్రాక్టులు ఉద్యోగాలు ఇస్తానని కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ పరిశీలన చేయటం లేదు కావున ప్రజలకి న్యాయం జరగటం లేదు కావున మా అందు దయ ఉంచి మీరు న్యాయం చేయగలరని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సోదరా ముఖ్యమైన విషయం షర్మిల గారికి తెలియజేయనది ఏమనగా ముఖ్యమైన విషయం పాదయాత్రలో తెలియజేయనది ఏమనగా ఈ మందు పదార్థాలను రద్దు చేయాలని మహిళలకు అండదండగా ఉంటారని మీరు ఈ పాదయాత్ర వచ్చినందుకు మీ ఓట్లు సహకారంతో ఈ మందు రద్దు చేస్తే మీరు ఈ మధిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని నేను అవకాశం ఇస్తున్నాను వర్తిలాలి షర్మిలక్క గారి నాయకత్వం వర్తిలాలి షర్మిలక్క గారి నాయకత్వం అమ్మ గట్టిగా పిడికిలు బిగించి గట్టిగా మీ మీ గొంతుతోటి వర్తిలాలి షర్మిలక్క గారి నాయకత్వం కట్కూరి ఊర్లో మూత మోగిపోవాలి షర్మిలక్క గారి నాయకత్వం వర్తిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వర్తిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా అంతేనా అమ్మా ఈ ఊరిలో ఎవరు మాట్లాడినా బ్రహ్మాండంగా మాట్లాడారు ఈ ఊరిలో అందరూ బ్రహ్మాండంగా మాట్లాడారు అందుకను మాట్లాడిన వాళ్ళందరికీ ముందు టప్పట్లు కొడదాం అమ్మా నువ్వు కూడా మాట్లాడతావు తల్లి పెన్షన్ రావట్లేదని చెప్పు మైక్లో సర్పంచ ఐదేళ్ళు అయిందంటగా పెన్షన్ అప్లై చేసి పెన్షన్ ఇస్తలేరు ఏమ్మా ఎవరన్నా మాట్లాడతారా అమ్మా ఎవరన్నా మాట్లాడతారా చేయొద్దండి చనిపోయి 3-4 సంవత్సరాలు అవుతుందండి నాకు 3 ఆడపిల్లగాళ్ళు ఇంత మడికి కూడా ఏ నాయకుడు కూడా పింఛన్ డబ్బులు ఇప్పలేదు నా భర్త కూడా పార్టీలలో తిరిగిండు ఎవరైనా దగ్గరికి కూడా రాలి ఇంత మాటికి అది అండి నాకు 3 ఆడపిల్లగాళ్ళు 4 ఏళ్ళు అయింది తిన్న రా తినలేదని కూడా వచ్చి చూసిన వాళ్ళు లేరు ఇక్కడ 4 సంవత్సరాలు బట్టి కూడా 4 ఏళ్ళ నుంచి పెన్షన్ అడుగుతూనే ఉన్నావు నమస్తే అమ్మా నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మేడం అమ్మా 15 సంవత్సరాలుగా నేను ఇందులో చేసా లాస్ట్కి వచ్చేటప్పు ఇవాళ మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు అసెంబ్లీలో చెప్పి కూడా ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది మేడం ఇప్పుడు వరకు అయితే ఏం తీసుకోలేదు అది మీకు చెప్దామని చెప్పేసి అవునమ్మా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ అవును మేడం కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా తీసేశాడు 7000 మందిని 7000 మందిని రోడ్డును పడేశాడు అవునమ్మా అవును తల నరికేటోనికే తల నరికేటోనికే తలవారిస్తే ఏమవుతుంది తలలు నరుక్కుంటూ పోతాడు
అదే మొత్తం అందరూ బలైపోయినట్టు. ఈరోజు కేసీఆర్ గారిని ఒక్కసారి కాదు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశాడు, మీ గ్రామానికి ఏం చేశాడు, మీ వ్యాపారానికి ఏం చేశాడు, మీ బిడ్డలకు ఏం చేశాడు, మీరు ఎలా బాగుపడ్డారు, కనీసం పెన్షన్లు కూడా నాలుగేళ్ల నుంచి ఇవ్వటం లేదు అంటే ఇక సర్కార్ ఉన్నట్ట, సర్కార్ సచ్చినట్ట, ముఖ్యమంత్రి ఉన్నట్ట, ముఖ్యమంత్రి సచ్చినట్ట. ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చి ఏమి జరుగుతుంది అని కూడా పట్టించుకోకపోతే ఇక వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు ఆలోచన చేయండి తల్లి. ఇందాక చెల్లి చెప్పింది ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తారు, మీకు మంచి మంచి మాటలు చెప్తారు, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని. ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఆ 10,000 కోసం వేస్తున్నారా, ఆ 5,000 కోసం వేస్తున్నారా, 5 సంవత్సరాలు మీ జీవితం బలైపోతుంది. ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపటానికే ఈ పాదయాత్ర చేస్తున్నాం. పాలకులు చెప్తున్న మాట అయితే అసలు ప్రజలకు సమస్యలే లేవు, మీరు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు అంటున్నారు. మీకు సమస్యలు ఉన్నాయో లేదో మీకు తెలుసు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ మా బ్రహ్మాండంగా మాట్లాడారు సమస్యల గురించి. ఒక్కటైనా చక్కగా జరుగుతుందా? రుణమాఫీ అని అన్నాడు, చేశాడా కేసీఆర్ గారు? 0 వడ్డీకే మీకు రుణాలు ఇస్తానన్నాడు, 0 వడ్డీకే రుణాలు ఇస్తున్నాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, సిబిఎస్ఈ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, చదువులు ఉచితమన్నాడు. ఎక్కడుంది నాణ్యమైన చదువు, ఎక్కడుంది పెట్టాడు కేసీఆర్ గారు? ఈ రోజుటి వరకు కూడా ఇప్పటికి 3 రోజులైంది, రాజశేఖర్ రెడ్డి గారు బాసరాలో 3IIT స్థాపిస్తే బ్రహ్మాండమైన చదువుకునే యూనివర్సిటీ అది, అది స్థాపించాలి లేవు, మేము ఎలా చదువుకోవాలి అని ఆ బిడ్డలు ఇప్పటికి 3 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. కనీసం వాళ్లకు కరెంటు ఇవ్వడం లేదు, వాళ్లకు తినడానికి తిండి ఇవ్వడం లేదు, మంచినీళ్ళు కూడా బంద్ చేశారు. అంటే ఆ పిల్లలంతా చచ్చిపోవాలనా? మాకు హక్కు కల్పించండి అని అడగడం తప్ప 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడం లేదు కేసీఆర్ గారు, నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు కేసీఆర్ గారు. మరి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళంతా ఏం చేసుకొని బతకాలి? ప్రైవేట్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వచ్చు, వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు స్వయం ఉపాధి కల్పించవచ్చు. ఒక్కటైనా చేస్తున్నాడా కేసీఆర్ గారు? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయటం లేదు. ఈరోజు నిరుద్యోగము మన రాష్ట్రంలో భయంకరంగా పెరిగిపోయింది. డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూడా, బీటెక్లు చదివిన పిల్లలు కూడా ఈరోజు కూలీ పని చేసుకుంటున్నారు. అమ్మాయిలైతే మిర్చి ఏరను, పత్తి వేరను పోతున్నారు. మరి డిగ్రీలు పీజీలు చదివి ఏం లాభం? 100 మంది నిరుద్యోగం ఇష్టం లేక 100 మంది ఇప్పటికే చచ్చిపోయారు. ఒక్క నాయకుడైనా, ఒక ఎమ్మెల్యేని ఎవడైనా పట్టించుకున్నాడా? ఎవడైనా ఆదుకున్నాడా? ఎవరైనా ఆసరా ఇచ్చారా? ఎవరైనా భరోసా కల్పించారా? ఇక చచ్చిపోకండి అని ఎవరైనా చెప్పారా? 100 మంది పిల్లలు ఈరోజు చచ్చిపోతుంటే ఆ రోజు ఉద్యమం అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నాడని గుండెలు బాదుకున్నాడు కదా. మరి అవన్నీ నాటకాలే కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు? రుణమాఫీ చేస్తానని చెప్పాడు కదా కేసీఆర్ గారు, చెప్పిన మాటే కదా. ఈరోజు రుణమాఫీ చేయకపోగా పాపం రైతులు ఆ రుణం ఆ భారం అలాగే ఉంది. ఇక మళ్ళీ పంట వేసుకోవాలి అంటే బ్యాంకు డబ్బు ఇవ్వదు, బయట రుణం తెచ్చుకోవాలి, అంటే మిత్తి ఎక్కువ, మళ్ళీ అది కట్టుకోవాలి. కనీసం రైతుకు ఆ మాత్రం వస్తుందనుకుంటే కనీసం కౌలు రైతులు అయితే అసలు మనుషులుగానే చూడడం లేదు కేసీఆర్ గారు. కౌలు రైతు అయితే అసలు రైతే కాదు కేసీఆర్ గారి దృష్టిలో. ఇక రైతు కూలీలు మాత్రం ఏం పట్టించుకుంటారు? రైతు పండించకపోతే, రైతు పని చేయకపోతే, రైతు కూలీలకు పని లేకపోతే గ్రామాలలో మరి ఏం పని మిగులుతుంది? రైతుకు గిట్టుబాటు ధర ఉందా? రైతుకు గౌరవం ఉందా? రైతు కూలీలకు గౌరవం ఉందా? ఇక భూమి లేని వాడైతే ఇంక మనిషితో సమానమే కాదు. కేసీఆర్ గారి పాలనలో అసలు భూమి లేని, ఆస్తి లేని వాళ్ళైతే ఇక అడుక్కొని బతకాలి, పని చేస్తే ఆ పూట గడవాలి, లేకపోతే పస్తు పడుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తానని కేసీఆర్ గారికి చెప్పారు, ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. దళిత బంధు అన్నాడు, ఇవ్వలేదు. పోడు పట్టాలన్నాడు, ఇవ్వలేదు. 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు, ఇవ్వలేదు. మరి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? అంటే ఎన్నికలు అప్పుడు వస్తారు, మంచి మంచి వాగ్దానాలు ఇస్తారు,
ఆ వాగ్దానాలతో పాటు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, 5000 డబ్బులు ఇస్తారు. మీరంతా లొంగిపోతున్నారు, వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఏం జరుగుతుంది తల్లి? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న, బోడి గుండవుతుంది. ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. వాళ్ళ బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. మీ బతుకులేమో బజారు పాలు, బాత్రూములు కూడా లేవు. కనీసం చెప్తుందా చెల్లి, బాత్రూములు కూడా లేవు. ఇల్లు కట్టడం గత దేవుడేరుకు కనీసం బాత్రూములు కూడా లేవు. ఈ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అది కూడా లేదు. ఆలోచన చేయండి, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. 5 సంవత్సరాలకు ఒక్కసారే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. నేను ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నా, మీ సమస్యల కోసం చేస్తున్నా, కానీ వీటిని మీరు మర్చిపోతే, మీ సమస్యలను మీరు మర్చిపోతే, మీకోసం పోరాడిన వాళ్ళను మీరు మర్చిపోతే, మీ బతుకులు మాత్రం మారవు. రాజశేఖర్ రెడ్డి గారు, అవునమ్మ, ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మీయే. ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు? 1000 కోట్ల కమిషన్ల రూపంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి, రైతుల పేర్లు చెప్పి, పేదల పేర్లు చెప్పి, పెద్ద పెద్ద కమిషన్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. ఆ ప్రాజెక్టులలో నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్లో సంక్షేమానికంటే ఈ ప్రాజెక్టులకే ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తారో తెలుసా? సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ కమిషన్లు రావు, మీకు పెన్షన్లు ఇస్తే కమిషన్లు రావు, రైతుకి ఏదైనా ఆదుకుంటే పెన్షన్లు రావు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే వాళ్లకు కమిషన్లు రావు, ఆరోగ్యశ్రీ ఇస్తే వాళ్లకు కమిషన్లు రావు. కానీ పెద్ద పెద్ద కాళేశ్వరము, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు చేస్తే, ఒక కాంట్రాక్టర్గా డబ్బులు ఇస్తే, ఆ కాంట్రాక్టర్ మళ్ళీ బ్యాక్ మనీగా మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్లకు డబ్బులు వస్తాయి, అప్పుడు వాళ్ళు బాగుపడతారు. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేము డబ్బులు ఇచ్చి మీ ఓట్లు కొంటాంలే అన్నది వాళ్ళ ధీమా. డబ్బులు ఇస్తే ఓట్లు వేశారంటే ఎవరి డబ్బులు ఇచ్చారని అడగండి, కాలర్ పట్టుకొని అడగండి, ఎవరి డబ్బులు ఇచ్చారో అడగండి. కాలర్ పట్టుకొని ఆ డబ్బులు ఎవరి అని అడగండి. ఆ డబ్బులు కూడా మీయే, ఆ డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు తీసుకోండి. కానీ ఆలోచన చేసి మీకోసం నిలబడే వాళ్లకు ఓట్లేయండి, అప్పుడే మీ బతుకులు మారుతాయి, అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారిని ఈ రోజు వరకు మీరు తలుచుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసు. రాజశేఖర్ రెడ్డి గారి మంచి మనసున్నవాడు కాబట్టే మంచి నాయకుడయ్యాడు, మంచి నాయకుడు కాబట్టే మహానాయకుడయ్యాడు. ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన ఇల్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, మా ప్రాణానికి నిలబెట్టిందమ్మా, మా బతుకుని నిలబెట్టిందమ్మా, మాకు రుణమాఫీ అయిందమ్మా అని ఈ రోజు వరకు అనుకుంటున్నారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను చెప్తున్నానమ్మా, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టడం. మీ అందరూ ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం. మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి, ఇప్పటికే 2 సార్లు మోసపోయారు. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. ఏం చేశాడు కేసీఆర్ గారు? ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణను కాస్త అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు. 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా తయారు చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా తయారు చేశారు. ఈరోజు ఎక్కడుంది ఆడవాళ్లకు రక్షణ? ఎక్కడ చూసినా మంచినీళ్ళు లేవు, కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇందాక ఒక అన్నండి అని అన్నాడు, బెల్ట్ షాపులు ఎత్తేయండి అమ్మా అని. మీకు మాటిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది,
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత బెల్ట్ షాపులే లేకుండా మేము చేస్తాం. ఈరోజు రక్షణ లేదు మహిళలకు. మద్యము ఎంతగా అమ్ముతున్నారో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతగా పెరుగుతున్నాయి. అయినా కూడా కేసీఆర్ గారికి చీమ కొట్టినట్టు అయినా లేదు. మహిళలకు ఎరాగో రక్షణ లేదు. కనీసం చిన్న పిల్లలు బాలికలకు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలు కూడా రేప్ అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు అంటే కేసీఆర్ గారు ఇంకా బతికి ఏం లాభం? ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. ఈరోజు చిన్న బిడ్డలు రేప్ అయిపోతున్నా కూడా న్యాయం ఎక్కడుంది? చచ్చిపోతున్నారు కానీ పాలకులే, టీఆర్ఎస్ పార్టీ నాయకుల కొడుకులు మనవల్లే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తున్నారు అంటే సర్కారు మళ్ళీ వాళ్ళనే కాపాడుతుంది. ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు? ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తానన్నాడు, గుడ్లు పీకేస్తానన్నాడు. మరి ఏం చేశాడు కేసీఆర్ గారు? ఎవరి గుడ్లు పీకాడు కేసీఆర్ గారు? ఎవరి ఉద్యోగాలను పీకేశాడు కేసీఆర్ గారు? ఏ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ ఎమ్మెల్యేలే, ఆ మంత్రులే, వాళ్ళ బిడ్డలే, వాళ్ళ మనవల్లే, అది కూడా అధికారికంగా ఇచ్చిన వాహనాలలో, ఆ టొయోటా ఇన్నోవాలలోనే, ఆ బండ్లలోనే ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు, చంపేస్తున్నారు అంటే దిక్కు లేకుండా పాపం ఈరోజు ఆ పిల్లలు అసలు చెప్పుకునే ధైర్యం కూడా లేదు, బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. సాక్ష్యం చెప్తామంటే సాక్షులంతా బిక్కుమంటూ బతుకుతున్నారు. జైళ్లలో వాళ్ళకి మళ్ళీ బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు. ఎవరు ఆదుకుంటారు ప్రజల్ని? చట్టం ఉన్నోనికి చుట్టం అయితే మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేను మేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళం పిల్లలే, వాళ్ళ మనవల్లే. అసలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలా తయారయ్యారు? ఎవరైనా మహిళలు ఏదైనా పని చేయమని, సహాయం చేయమని ఎక్కడికైనా ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెరితే ఆడవాళ్ళ మానాలను కూడా కమిషన్లుగా అడుగుతున్నారు. అవమానం తట్టుకోలేక మొన్న ఒక భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకో తల్లి కొడుకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది రక్షణ? ఎక్కడుంది ఆడవాళ్లకు గౌరవం? టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తుంటే ఇలాంటి ఇంత రౌడీయిజము, ఇంత గుండాయిజము ఎక్కడ చూసినా మాఫియాలే. ఎక్కడ చూసినా మందు మాఫియా, శాండ్ మాఫియా, కబ్జాలు, భూములు, ధర్నీ పేరు చెప్పి ఇక 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 1 ఎకరం చూపిస్తుంది, 1 ఎకరం ఉన్న వానికి అసలు ఎకరానే చూపించడం లేదు. ఆ భూమంతా ఎవరు కబ్జా చేస్తున్నారంటే మళ్ళీ అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే కబ్జా చేస్తున్నారు. వాళ్ళ కోసమే కదా ఈ ధర్నీ పెట్టుకుంది. ఎవరు బాగుపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలనలో? ప్రజలకైందా బంగారు తెలంగాణ? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉంది. ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉంది? ఏమీ లేదు. ప్రజలేమో అప్పులు పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంట 860 కోట్లు ఉందంట, దానికి వడ్డీయే 3 కోట్లు వస్తుందట. ఆ వడ్డీయే 3 కోట్లు, 3 కోట్లు 25 కోట్లు మళ్ళీ బ్యాంకులో ఉందట. ఎవరికైంది బంగారు తెలంగాణ? టీఆర్ఎస్ పార్టీకి అయింది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అయింది, ఆ మంత్రులకు అయింది, కేసీఆర్కి అయింది, ఆయన బిడ్డలకు అయింది. వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయి. బిడ్డ ఓడిపోతే మళ్ళీ అదే పనిగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూడా చేశాడు కదా, వాళ్ళకే పదవులు వచ్చాయి. ఉద్యమం అప్పుడు ఏం చేశారు? ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ? కేసీఆర్ గారు లాఠీ దెబ్బలు తిన్నాడా? కేసీఆర్ గారు ఆస్తులు పోగొట్టుకున్నారా? కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? కానీ ఈరోజు భోగాలు మాత్రం వాళ్ళే. త్యాగాలు ఎవరి? ఈ భోగాలు ఎవరి? ఎవరు అనుభవిస్తున్నారు పదవిని? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఏం చెప్పారు? ఇంటికో ఉద్యోగం అన్నారు కదా, ఏమైంది? లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు కదా, ఏమైంది? ఏమీ కాలేదు. ఆలోచన చేయండి తల్లి, పాలకులు మంచి వాళ్ళైతేనే ప్రజల బతుకులు మారుతాయి. ప్రజల బతుకులు మారాలి అంటే మీరు, మీ చేతుల్లో ఉంది ఓటు అనేది, మీ చేతుల్లో ఉన్న ఆయుధం. గుర్తుపెట్టుకోండమ్మా, రేపు సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. ఇది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి, అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను నేను మీకు మాటిస్తున్నాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి, వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి, మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా
ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి. ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళున్నా వితంతులున్నా వికలాంగులున్నా ఎంతమంది పెన్షన్లు అర్హులైతే ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేమిస్తాం. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం, మీరు ఆశీర్వదించండి. మళ్ళీ పేద బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొకసారమ్మా, ఈ సాయంత్రం మీ పనులు మానుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మీ పనులు మానుకొని మీ ప్రేమ నిండా మీ గుండె నిండా ప్రేమతో మీ అభిమానానికి మీ ఆప్యాయతకు మనొక్కసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. తెలంగాణలో పాదయాత్ర